అమ్మా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానమ్మా, మీరు బాగుండాలి బాగుండాలి. పిల్లలకి నేను చేసినవన్నీ వంటలన్నీ పెట్టాలని మరీ మరీ కోరుకుంటున్నాను. మంచి మంచి కొత్త కొత్త వంటలు పెడతానా నేను. ఇక్కడి నుంచి ప్రతి ఒక్కటి పెట్టేయన్నీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. పెద్దమ్మని ఎప్పుడు వదిలి మాకండి. మిమ్మల్ని నేను వదలాలని అనుకోవట్లేదు. నాకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి లైక్లు ఇవ్వండి, సపోర్ట్గా రండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను దేనితో చేస్తున్నానో మీరు చూడండి, చూసి మీరు కూడా చేసుకుందరు. కానీ ముందుగా ఒక కళాయి తీసుకోండి. తీసుకొని అందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వలన మనం చేసే రెసిపీకి చాలా రుచి అన్నది పెరుగుతుందండి. పిల్లలు చాలా చాలా ఇంట్రెస్టింగ్గా తింటారన్నమాట. ఇందుకోసం మనం తీసుకున్నవి రస్కులు. రస్కులు అందరికీ తెలుసు కదండి, మామూలుగా పాలల్లో టీలో ముంచుకొని తింటూ ఉంటాము. ఆ రస్కుల ప్యాకెటే 10 రూపాయల ప్యాకెట్ తీసుకొని మనం ఇప్పుడు ఈ రెసిపీ చేసుకుంటున్నాము. మీకు అందరికీ చాలా కొత్తగా అనిపిస్తుందండి ఇది, ఇంతవరకు ఎవరూ చేయలేదు. ఇది ఇలా రస్కులు తినాలంటే పాలు టీ అలాంటివి కావాలి. ఇప్పుడు మనం చేసే రెసిపీ చూసి మీరు చేస్తే 10 నిమిషాలు చాలు. మీకు ఎక్కువ టైం కూడా తీసుకోదండి ఈ రెసిపీ వల్ల. 10 నిమిషాల్లో మీకు ఒకటి స్వీట్ అన్నది మీ ఇంట్లో రెడీ అవుతుంది, చాలా రోజులు నిల్వ ఉంటుంది. అంతవరకు ఫస్ట్ మనం ఉంచము, అదే రోజు మనం మొత్తం ఖాళీ చేస్తాం, అంత రుచిగా ఉంటుంది. దానికోసం మనం ఇప్పుడు తీసుకొని నేతిలో అంటే నెయ్యిలో వేయించుకుంటే రుచి అన్నది డబుల్ అవుతుంది కాబట్టి నెయ్యిలో మంచి కలర్ వచ్చేలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు వేపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కళాయిలో మీరు తీసుకొని ఏం చేస్తారంటే పంచదార 150 గ్రాములు తీసుకోండి. తీపి బాగా తినే వాళ్ళకి చెప్తున్నాను, తీపి తక్కువ తినేవాళ్ళు 100 గ్రాములు పంచదార తీసుకుంటే సరిపోతుంది. అందులో కొంచెం నీళ్ళు, చిన్న గ్లాసు నీళ్ళు పాకం కోసం అండి, ఎక్కువ పొయ్యకండి. ఇప్పుడు అది మనకి దూరగా అంటే మంచి తీగ పాకంలాగా మనకి రావాలన్నమాట. అది ఈ పాకం మనం పెట్టుకున్నాం కదా పక్కన, ఈలోపు మనవి చల్లారి పెట్టుకున్నాం కదా రస్కులు. ఇప్పుడు ఇవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోండి. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మంచిగా వెళ్ళి చిన్న పీస్ కూడా లేకుండా చాలా మెత్తగా మిక్సీ పట్టుకొని రావాలి. కాకపోతే ఇది పౌడర్ అవ్వదండి, మనకి నీళ్ళలాగే అవుద్ది. ఎందుకంటే నెయ్యి ఉంది కాబట్టి లోపల మనకి నీళ్ళలాగానే వస్తుంది, నేతిలో వేపాము కాబట్టి. ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని పాలపొడి, మనకి సూపర్ మార్కెట్లో అమ్ముతారండి పాలపొడి, అందరికీ తెలుసు కదా. ఆ పాలపొడి 100 గ్రాములు అంటే ఒక కప్పు తీసుకోండి సరిపోతుంది. ఇప్పుడు పాలు కూడా 1 కప్పు, పాలు కాచిన పాలే తీసుకోండి మంచిది, బాగుంటుంది. ఆ పాలు తీసుకొని మొత్తం ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసి ఉండలు లేకుండా మనం అన్నది ఆ పాలపిండి అన్నది కలుపుకోవాలన్నమాట. పాలపిండి ఈ రెసిపీకి చాలా బాగా మంచి, తినడానికి చాలా రుచిగా అనిపిస్తుందండి. మనకి పాకం చూసారు కదా ఈలోపు రెడీ అయింది, మంచి తీగ పాకం లేత పాకం రావాలి. అలా వచ్చింది అన్నప్పుడు మనం కలుపుకొని పెట్టుకున్నాం చూసారా పాలపిండి, అది ఇందులో వేసేసేయండి. వేసి మీరు సిమ్లో పెట్టద్దు, హైలో పెట్టద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గర ఉండి కలుపుతూనే ఉండాలండి. ఉండలు చుట్టుద్ది, లేకపోతే కలుపుతూనే ఉండండి. చూసారు కదా ఇలా కలుపుతున్నప్పుడు మనకి చిన్న చిన్న బబుల్స్ వస్తాయి. ఆ బబుల్స్ వస్తున్నప్పుడు మనం మిక్సీ జార్లో ఉంది చూసారా రస్కులు తో పేస్టు, అది మీరు ఇందులో వేసేసేయండి. చాలా బాగుంటుందండి, కలర్ కలర్గా ఉంటుంది స్వీట్ కూడా. ఇప్పుడు ఇందులో వేసిన తర్వాత మీరు సిమ్లో పెట్టేసేయండి, పూర్తిగా సిమ్లో పెట్టండి. పెట్టి కలుపుతూనే ఉండండి. కలుపుతూ ఉంటే మీకు సిమ్లోనే అది వెంటనే వేసిన వెంటనే గట్టిపడిపోతుందండి, మీకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది. గంటలు గంటలు చేసే రెసిపీ కాదండి ఇది. చూసారు కదా మనం వేసిన తర్వాత కలుపుతూనే ఉన్నాము, మనకు గట్టిపడిపోతూ ఉంది. ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు కలుపుతూనే ఉండాలి, ఆపకండి. ఎందుకంటే ముద్ద వద్ది మనకి, అంటే మనం బయట స్వీట్ షాప్లో కొనుక్కుంటాం చూస్తారా కలాకండ్ అవి, అలా అవుతుందన్నమాట మనకి ఇది. మీరు వీడియోలో చూస్తే మీకు అర్థమైపోతుంది. చూసారు కదా ఇలా కలుపుతూ, యాలకుల పౌడర్ మర్చిపోయాను నేను వేయడం, యాలకుల పౌడర్ మీరు వేసుకోండి. ఇలాచి బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది. మనం ఇంకా నెయ్యి అన్నది ఇందులో వాడని అవసరం లేదండి, ఎందుకంటే మీకు ఈ అంటే కొంచెం కొంచెంగా ముద్దవుతూ ఉన్న కొలది లోపల నుంచి నెయ్యి బయటకు వచ్చేస్తుంది రస్కుల్లో నుంచి, కాబట్టి నెయ్యి ఇంకా అస్సలు వేయని అవసరం లేదు, మనం వేసిన నెయ్యి సరిపోతుంది. చూసారు కదా ఇలా ఉన్నప్పుడు మీరేం చేయాలంటే బాగా ఇంకొకసారి కలుపుతూ ఉంటే మనకు మంచి రంగు కలరు ఈ విధంగా వస్తాయి. మీకు స్మెల్ కూడా రుచి కూడా చాలా అంటే రూమ్ అంతా మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసేయండి. చేసేసి ఇలా గిన్నెల్లో
మీ ఇష్టం. మీరు ఒకే బాక్స్లో తీసి పెట్టుకుంటారన్నా పెట్టుకోండి, లేదా ఇలా చిన్న చిన్న గిన్నెల్లో తీసి పెట్టుకుంటానన్నా పెట్టండి. మేమైతే మాత్రం చిన్న చిన్న గిన్నెల్లో తీసి పెట్టామండి, అంటే బాగుంటుంది కదా చూడడానికి అన్నట్టుగా చిన్న గిన్నెల్లో తీసి పెట్టాము. తీసి పెట్టిన తర్వాత కూడా మాకైతే 4 గిన్నెలకు వచ్చింది. తీసి పెట్టిన తర్వాత ఒక 10 నిమిషాలు మీరు ఫ్రిడ్జ్లో పెట్టండి. ఏదైనా మనం స్వీట్ తయారు చేసుకున్నప్పుడు కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చేసిన వెంటనే ఆ రుచి చాలా బాగుంటుంది, డబుల్ అవుతుంది. అందుకని ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఒక 10 నిమిషాలు ఎక్కువ అవసరం లేదు. చూసారు కదా, ఫ్రిడ్జ్లో పెడితే మనకి గట్టితనం వస్తుందన్నమాట. చూడండి, ఇప్పుడు నేను వెంటనే మనకేమో అసలు ఏం చేయనవసరం లేదు, ఆ గిన్నె ఇలా రివర్స్ తిప్పి ఒక్క కొంచెం ఇలా దెబ్బ వేసామంటే చాలు పడిపోతుంది అది. ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఉంది పడలేదనుకుంటే చాకుతోనో స్పూన్తోనో ఇట్లా కొంచెం కదిలిస్తే చాలండి, మొత్తం వచ్చేస్తుంది అన్నమాట. రుచి చూసిన తర్వాత చేసుకొని మీరే అంటారు చాలా బాగుందండి అని. నిజంగా చాలా బాగుందండి, బయట కొనుక్కున్న దానికన్నా నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా కొత్తగా ఉంటుంది, ఇందులో అన్ని రకాల పోషకాలు మనకు అందుతాయి అంటే పిల్లలకు అందుతాయి కాబట్టి చాలా కొత్తగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, ట్రై చేసి చెప్పండి. మీకు ఈ రెసిపీ నచ్చితే అందరికీ షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మనకైతే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి, మన సబ్స్క్రైబర్స్ అందరూ ఒక లైక్ ఇస్తే సపోర్ట్ చేసినట్టుగా.